సమంత నాగచైతన్యుల పెళ్లి జరిగినప్పుడు అటు నాగచైతన్య కుటుంబం కానీ ఇటు దగ్గుపాటి కుటుంబం కానీ ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారో మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా సమంతను వాళ్ళు వాళ్ళ కూతురుగా కూడా యాక్సెప్ట్ చేసేసారు. ఇక నాగచైతన్య వాళ్ళ కన్న తల్లి అయిన లక్ష్మి గారు అయితే సమంతను ఒక కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. ఎందుకంటే లక్ష్మి గారికి కూడా ఆడపిల్లలు లేరు, సో తన పెద్ద కోడలే తనకి కూతురుగా భావించింది. కానీ వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత కూడా లక్ష్మి గారు సమంతతో టచ్లోనే ఉన్నారు. తన ఆరోగ్య పరిస్థితులను కనుక్కుంటూ ఎప్పుడూ కూడా ఆమెతో ఒక ఫ్రెండ్ లాగే ఉంటారు. అయితే తాజాగా శోభితతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నప్పటికీ కూడా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారంట లక్ష్మి గారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటి అంటే తనకు సంబంధించిన ఒక ప్రాపర్టీని అంటే ఒక ఆస్తి రూపంలో ఒక పెద్ద ఇల్లుని సమంతకి ఇవ్వాలని నిశ్చయించుకున్నారట. ఆ ఇల్లు దాదాపుగా 50 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని సమాచారం. అయితే దానికి మొదటగా సమంత ఒప్పుకోకపోయినప్పటికీ కూడా, నేను నా పెద్ద కోడలుగా నువ్వు నాకు చాలా దగ్గరైన మనిషివని, అయితే నేను నిన్ను ఒక కోడలుగా కాకుండా కూతురుగానే చూసుకున్నాను కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకుంట. దానికి సమంత కూడా కాదు అని అనలేకపోయింది. కానీ ఇంకా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మరి దీని గురించి ఇంకా ఏం వార్తలు వస్తాయనేది మనం వేచి చూడాల్సిందే.